తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్ర ఇంటిపైన బుల్డోజర్లు పంపి తెల్లవారుజాము దాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాము, దీన్ని ఖండిస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్య పద్ధతులను ఎదుర్కోవాలి తప్ప అధికారం ఉంది కదా అని చెప్పి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులు పంపి ఇళ్ళు కూలుస్తామని చెప్పి బుల్డోజర్ రాజకీయం చేస్తే అది ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇప్పటికే ఢిల్లీలో నరేంద్ర మోడీ అదే పని చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే రకంగా ముస్లింల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి వాళ్ళ ఇళ్ళు కూలుస్తూ ఉన్నాడు. దాన్ని ఆయన ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరు చేసినా తప్పే. అది మోడీ చేసినా లేదా యోగి ఆదిత్యనాథ్ చేసినా లేదా జగన్మోహన్ రెడ్డి చేసినా ఈ రకంగా దుర్మార్గంగా దౌర్జన్యపూరితంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అధికారం ఉంది కదా అని చెప్పి బుల్డోజర్ రాజకీయం చేస్తే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన చేయాలి. నువ్వు ఎవరిని కూడా నువ్వు ఇవాళ రానివ్వవు, కనీసం ఎవరిని ధర్నాలు కూడా చేసుకునివ్వవు. చివరికి సిపిఎం నాయకులు మధు గారు వైవి గారు వారు పోలీస్ స్టేషన్లో విద్యార్థి నాయకులను పరామర్శించడానికి వెళితే నువ్వు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతావు. ఇది సరైన వైఖరా అని అడుగుతా ఉన్నావు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజకీయం తీసుకుని వచ్చావు. నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చావు. ఇప్పుడు ఇళ్ళు కూల్చడానికి ముందుకు పోతా ఉన్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజాతంత్రవాదులంతా వారు ఏ పార్టీ వారైనా సరే ఇలాంటి దుర్మార్గ దౌర్జన్యాలు ఖండించాలని చెప్పి కూడా కోరుతాం.